అన్నదాతలు ఆగమైతుంటే అధికార పార్టీ లీడర్ల ఆటపాటలు ఏంటి అని ప్రశ్నించారు యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు మునిగేల రాజు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మెడకు ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. అధికార పార్టీ నేతలకు పార్టీ ప్లీనరీల మీద ఉన్న శ్రద్ధ రైతులు పడుతున్న కష్టాల మీద లేకుండా పోయిందని అన్నారు. కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం మధుకర్, గుగ్గిల భరత్ గౌడ్, గుగ్గిల అభినయ్ గౌడ్, బారసాని శ్రీనివాస్, సారపల్లి బాలు, పయ్యవల శ్రీను, యోగి శ్యామ్, శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆదుకొని మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లాలో అనేక నష్టపోయిన రైతులు, ఎందుకంటే పూర్తిగా రైతులు చూడవచ్చు మనం, ఇక్కడ ఒక్క గింజ కూడా ఇక్కడ వరికి లేని పరిస్థితి. ఇవాళ దీన్నే మేము రుజువుగా చూపెడతా ఉన్నాం. కేటీఆర్ గారు స్వయంగా కేటీఆర్ గారే ఇక్కడ ఈ పంట నష్టపోయిన రైతులను పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించి ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ప్లీనరీలు పెట్టి వారి పార్టీ పండుగ చేసుకుంటున్నారు, జెండా ఆవిష్కరణ చేస్తున్నారు, తప్పితే ఇలా రైతుల నష్టపోయిన రైతులను ఆదుకునే స్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం లేని సందర్భం కనబడతా ఉంది. ఎందుకంటే ఇలా వర్షం పడ్డ సందర్భంలో స్వయంగా మంత్రి గారు సిరిసిల్ల జిల్లాలో ఉన్నప్పటికీ ఇలా మంత్రి గారు ఒక్క పంట నష్టపోయిన ఒక్క పంటను కూడా పరిశీలించలేదంటే ఇలా ఈ రైతుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేటీఆర్ గారికి ఉన్న కపట ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ రైతులు తెలంగాణ ఉద్యోగంలో కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం అయితే రాష్ట్రం వస్తే రైతులు పెరుగన్నందిని అరుగు మీద పండుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే ఇవాళ రైతులు పురుగన్నందిని పాల మీద పండుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ సందర్భం ఎందుకు చెప్తా ఉన్నామంటే వాళ్ళ పేపర్ ప్రకటన మాత్రమే రాదుకుంటామని చెప్తున్నది. పేపర్ ప్రకటన మాత్రమే పరిమితం అవుతుంది, తప్పితే ఇంకొకటి కాదు. ఎందుకంటే వాళ్ళకి స్వయంగా కేసీఆర్ గారు చెప్పారు, నష్టపోయిన గత నెల రోజుల క్రితం ఆయన పంటలు కరీంనగర్లో ఇక్కడ పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, వారికి ఎకరాకు 10,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ అది పేపర్ ప్రకటనకు పరిమితమైంది, తప్పితే ఏ ఒక్క రైతు కన్నా 10,000 రూపాయలు చెల్లించారో ఒకసారి రుజువు చేయాలి.